వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు విసిరారు. విశాఖలో మాట్లాడిన ఆయన శ్మశానాలకు కూడా వైసీపీ రంగులు వేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వారి ముఖాలకు వైసీపీ రంగులు వేసుకుంటే బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు. టీవీపై ఏబీఎన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు జగన్ సిగ్గుపడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హెచ్చరించినా ఇంకా దారికి రాకపోయడం శోచనీయమన్నారు. మీడియా టీడీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తూ సాయంత్రానికి జేట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడమే జగన్ ఎజెండా అంటూ చంద్రబాబు ఘాటైన విమర్శలు చేశారు. అంటే లా అండ్ ఆర్డర్ సమస్య, వాళ్ళు వస్తే ఎయిర్పోర్ట్ కు వస్తే అంటే నా దగ్గరకు వచ్చి నన్ను చూడలేకుండా చేయడం కోసం, లేకపోతే ఆ ఉత్సాహాన్ని నీళ్లు గార్చడం కోసం మీరు కావాలని ఐహ్యాండ్ గా బిహేవ్ చేస్తారా? మా ఎమ్మెల్యేలు అడిగితే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే దానిపైన మీ ప్రవర్తన చూస్తే వాళ్లపైన కేసు పెడతారు, వాళ్లపైన కేసు పెట్టాల్సింది. ఎవరైతే వీళ్ళు రానియకుండా చేసిన పోలీసులపైన కేసు పెట్టాలి. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏ చట్టం ఉంది మీకు? ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళని ఏ చట్టం కింద రానియకుండా నిలిపేశారు? చెప్పండి, సమాధానం చెప్పండి డీజీనిచ్చి. నేను అందుకే చెప్తున్నా, నేను కూడా మంచిగా మంచిగా ఉంటాను తప్ప తప్పుడు వ్యవహారాలు చేసే వాళ్ళు మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాది మరిగా తయారైపోయాడు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు ఎక్కడ చూసినా ఇసుక దొరకడంలా. ఇక్కడ 80,000 లక్ష రూపాయలు ఒక లారీ, ఒకవేళ ఇచ్చినా ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఇంకొక పక్క కరెంటు రావడంలా, ఇంకొక పక్క లిక్కర్లో జే ట్యాక్స్ వేశాడు జగన్మోహన్ రెడ్డి. ట్యాక్స్ ఎందుకు పెంచావు నేను అడుగుతున్నా? ఎవడిచ్చాడు నీకు అధికారం? అంటే ప్రొహిబిషన్ పెట్టడానికి లిక్కర్ రేట్లు పెంచుతాడంట, అంటే దోచి పెడతారా? ఎవరైతే లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇష్ట ప్రకారం కడానం మందుబాబును కూడా వదిలిపెట్టడంలా, వాళ్ళ యొక్క రక్తం కూడా తగే పరిస్థితిలోకి వచ్చారు. మీరు టీవీ ఫైవ్ ఏబిఎన్ బ్యాన్ చేసి నువ్వు మాట్లాడలేకపోతున్నావు, ఇక్కడి మాట్లాడుతున్నావు, ఎంత తెలివయ్యా నీకు? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ చేశారు కదా, సాధించారా? అదే నా పీరియడ్లో అంటే మీరు ఎట్టుండేవాళ్ళు? ఒంటి కాలుపైన వచ్చేవాళ్ళు నేను. ఎవరు చెప్తారు ఇవన్నీ? వాడిని చూస్తే మీకు కూడా భయం, దుర్మార్గుని చూస్తే అందరికీ భయం, నాకెందుకు వచ్చిందని. కానీ ఎవరెవరు పోరాడాలి కదా, ఆ దుర్మార్గం ఏంటి? రెగ్యులేటరీ కమిషన్ కూడా ఉల్లంఘించి ఇష్టానుసారంగా చేస్తే మీరు సంఘీభావాన్ని కాదు. ఎందుకు వాళ్ళ వార్తలు క్యాన్సిల్ చేయకూడదు? గవర్నమెంట్ వార్తలు రాయని చెప్పచ్చు కదా మీరు. ఇప్పుడు తమాష అంటే మీకంటే నేషనల్ మీడియా ఎక్కువ రాస్తున్నారు, మీరు రాయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బయట ఉంటారు కాబట్టి వాళ్ళు ఫ్రీ, మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి మీకు భయం. చూసారా నేషనల్ మీడియా ఎన్ని ఆర్టికల్స్ రాశారు? మరి ఎట్లా రాశారు వాళ్ళు? అంటే వాళ్ళు మీకంటే తెలియలేని వాళ్ళ, అంటే అవగాహన లేని వాళ్ళ. వాళ్ళు ఇంపార్షియల్గా రాయగలుగుతున్నారు, ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, మీరు చేయలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ఒక జీవనాడి, నదుల అనుసంధానానికి పోలవరం అనేది వెన్నెముక. పోలవరం ద్వారా ఇటు శ్రీకాకుళం వంశధార వరకు, అటు పెన్నా వరకు, అవసరమైతే నాగార్జున సాగర్ వరకు రైట్ మెయిన్ కెనాల్కి తీసుకుపోయే నీళ్లు, అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్లో ఒక టన్నెల్ తీసుకుంటే నేరుగా బనకచర్లకు వెళుతుంది. బనకచర్ల గేట్ వే ఫర్ రాయలసీమ వాటర్కంతా. ఆ బనకచర్ల నుంచి అటు కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం జిల్లా అప్లాంట్స్ అన్నిటికీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్. ఈరోజు దాన్ని చేయకుండా ఇక్కడ ఇంజనీర్లు చెప్పిన ఈయన గోదావరి శ్రీశైలం లింక్ చేస్తాం, తెలంగాణ గడ్డ పని చేస్తామని చెప్పే పని